హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవగ్రహాలను భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. గ్రహాల్లోనూ, నక్షత్రాల్లోనూ, ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది. ఒకనొక సమయంలో భూగోళం తన పట్టు తప్పింది. భూభాగం కుంగిపోయి దానికి తోడు అంతరిక్షంలో తన కక్ష నుండి ప్రక్కకు జరిగింది. దీనితో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన దేవతలందరూ భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణు వద్దకు పరుగు పరుగున వెళ్ళి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు. వారి ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహ అవతారం స్వీకరించారు. తన కోరల మీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్షలో తిరిగి నిలిపారు. అలాగే కుంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చారు. అలాంటి వరాహమూర్తి ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ కలియుగంలో అతను చేసిన వింతలు చూస్తే నివ్వెరబోతారు. తాజాగా ఆ వరాహస్వామి విగ్రహం నీళ్లు త్రాగడం చర్చనీయాంశమైంది. ఆ వైరల్ అయిన వీడియోలో ఒక భక్తుడు ఆ వరాహమూర్తి విగ్రహం నోటి వద్ద స్పూన్తో నీళ్లను పెట్టగా వెంటనే ఆ నీటిని ఆ విగ్రహం తాగేస్తుంది. నిజంగా అది చూడడానికే ఎంతో అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ కలియుగంలో ఎన్నో కనిపిస్తున్నాయి. అందుకే త్వరలో కలియుగం అంతమవబోతుందని చెబుతున్నారు. అయితే శివాలయంలో నంది విగ్రహం నీళ్లు తాగిన విచిత్ర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు పట్టణంలోని మార్కెట్ చౌక్ వద్ద ఉన్న శివాలయంలో ఓ నంది విగ్రహం నీళ్లు తాగుతుంది. అక్కడున్న కొందరు చెంచాతో నంది విగ్రహానికి నీళ్లు పట్టించగా ఆ విగ్రహం నీళ్లను తాగేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో ఆ వార్త ఆ నోట ఈ నోట పాకి ఊరంతా తెలియడంతో ఆలయం వద్దకు భక్తులు క్యూ కట్టారు. మహాశివరాత్రి మహోత్సవం ముగిసిన తరువాత ఇలాంటిది జరగడంతో ఇదంతా పరమశివుడి లీల అంటూ అక్కడికి వచ్చిన భక్తులు అనుకుంటున్నారు. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం మునగపాడు రామాలయంలోని శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాల కంటి నుండి నీళ్లు రావడం అప్పట్లో వైరల్గా మారింది. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా, మరి ఈ అద్భుతాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.